వింగ్స్ ఇండియా 2024 ఏరియేషన్ షో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా సందర్శకులు బేగంపేట ఎయిర్పోర్ట్ కి పోటెత్తారని చెప్పాలి. మొదటి రెండు రోజులు బిజినెస్ విజిటర్స్ మాత్రమే ఆలోచించారు. వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో చివరి రోజు కావడంతో బేగంపేట ఎయిర్పోర్ట్ కి సందర్శకులు పోటెత్తారని చెప్పాలి. పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ ఏవియేషన్ షో వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ లోని ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా సందర్శకులు చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రెండు రోజులు బిజినెస్ విజిటర్స్ కు మాత్రమే అలో చేశారు. అయితే చివరి రెండు రోజులు నిన్న ఈ రోజు మాత్రము సామాన్య ప్రజానీకానికి అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏవియేషన్ షో కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు సారంగ్ టీమ్ కావచ్చు, మార్క్ జఫ్రీ చేసే విన్యాసాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన వారిని అయితే ఆకట్టుకుంటారని చెప్పాలి. మొదటి దాదాపు రన్వే పై 20కి పైగా విమానాలను ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 106 దేశాల నుంచి 1500 ప్రతినిధులు ఈ ఏవియేషన్ షోలో పాల్గొన్నారు. మొత్తం దాదాపుగా పబ్లిక్ మాత్రం నిన్న మాత్రం 10,000కు పైగా దాటినట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మరింత భారీ స్థాయిలో కూడా పబ్లిక్ వస్తారని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే వారికి మాత్రం బుక్ మై షోలో టికెట్లు కొనుక్కొని ఇక్కడ టికెట్లు కొనుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా ఎయిర్పోర్ట్ వద్ద కూడా కొనుగోలు చేసుకొని లోపలికి వచ్చేలా కూడా ఇక్కడ వెసులుబాటు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, వారు ఎలా ఎంజాయ్ చేశారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉందని ఏవియేషన్ షో? హైదరాబాద్ కూకట్పల్లి నుంచి వచ్చాము. అంత బాగుంది. ఇది నార్మల్గా సింగిల్కి వెళ్తే చిన్న ఫ్లైట్స్ చూస్తాము, బట్ ఇది గుడ్ ఆపర్చునిటీ టు సీ ఆల్ కైండ్ ఆఫ్ ఏరోప్లేన్స్, అన్ని ఆల్ సైజెస్ చూడొచ్చు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉందనేది ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఈచ్ కాంపోనెంట్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఎవరెవరు వస్తున్నారు, అండ్ న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి దీంట్లో, డ్రోన్స్, సింగిల్ ఎయిర్ ట్యాక్సీ, అట్లా హెలికాప్టర్స్, ఇవన్నీ. సో షో కూడా చూసాము. ఇండియన్ ఫ్లాగ్ చాలా బాగా థ్రిల్లింగ్ ఉంది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? ఇట్ హాస్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బాగుంది అండ్ సంథింగ్ న్యూ. ఇక్కడ వచ్చాక కొంచెం కొత్తగా చూసాము, సంథింగ్ నేర్చుకున్నాము. అండ్ హౌ ద ప్లేన్స్ వర్క్, గో అప్ అండ్ ఆల్ ద మూమెంట్స్ దే డూ, ఎవ్రీథింగ్ బాగుంది. ఇట్ వాస్ ఫన్. చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఈ ప్లేన్స్? ఐ ఎంజాయ్. మనతో పాటు కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎట్లా ఎంజాయ్ చేసాం? ఐ హావ్ సీన్ వెరీ ఏరోప్లేన్స్ ఫస్ట్ టైమ్. ఐఎమ్ సీయింగ్ దిస్, ఐఎమ్ ఫ్రమ్ గాంధీనగర్. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ ఏరోప్లేన్స్, ఐ హావ్ ఎంజాయ్డ్ అ లాట్. ఫస్ట్ టైమ్ ఐ హావ్ సీన్ దిస్, ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇన్ తెలంగాణ. ఇట్స్ బ్యూటిఫుల్, యాక్చువల్లీ వెరీ వండర్ఫుల్ అండ్ ఇట్స్ యూనో సో నైస్. యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూర్, సో మై హోమ్ టౌన్ ఇస్ హైదరాబాద్. ఐ హావ్ బీన్ దిస్ ఏవియేషన్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ ఆల్సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కింగ్ ఫిషర్. బట్ ఇప్పటి పిల్లలకి ఇప్పటి తరానికి ఫ్లైట్ ఎక్కితే ఖాళీ ఫ్లైటే చూడొచ్చు, కానీ ఇట్లాంటి ఏవియేషన్ షోస్కి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు చూడొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంటుంది. సో దూరం నుంచి చూడడం వేరు, ఇంత దగ్గర నుంచి చూడడం వేరు. సో గ్లోబల్ ఏవియేషన్ గ్లోబల్లీ కూడా ఎలా డెవలప్ అవుతుందో వీ కెన్ సీ దిస్ బై ది గుడ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఎయిర్ షో వాజ్ వెరీ ఆసమ్ అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ద కిడ్స్. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది ఎయిర్ షో చూసావు, ఎట్లా ఉంది? ఐ ఎంజాయ్డ్. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు సందర్శకులు తరలి వస్తున్నారు. ఇక్కడ సారంగ్ టీమ్ కావచ్చు, మార్క్ జఫ్రీ చేసే విన్యాసాలను మాత్రం ఇక్కడ వచ్చిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని చెప్పాలి. మొదటి రెండు రోజులు బిజినెస్ విజిటర్స్ మాత్రమే ఆలోచించారు, నిన్న ఈ రోజు మాత్రం సాధారణ పబ్లిక్ కి అనుమతిస్తున్నారు. నిన్న ఇక నిన్న శివమాని డ్రమ్స్ అయితే ఇక్కడ వచ్చిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుందామని చెప్పచ్చు. రోజు మొదటి రెండు రోజులు 2 సార్లు విన్యాసాలు జరిగాయి ఎయిర్ షో సంబంధించి అటు ఆ సారంగ్ టీమ్, మార్క్ జఫ్రీ. అయితే చివరి రెండు ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు 3 సార్లు కూడా విన్యాసాలు చేసే అవకాశం ఉందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ దశరథ్తో మహేష్, టీ న్యూస్, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి.